శ్రమ చేసి బైంజీ గారిని అన్ని రకాలుగా ఒప్పిస్తూ మనకు అన్ని రకాలుగా సహకరిస్తూ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పెద్దలు రామ్జీ గౌతమ్ గారికి మరొకసారి వినమ్రంగా నేను నమస్కారం అర్పిస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నేను కరోనా కంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డాను. అలాంటి కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుంటే నాకు డ్రైవర్ను కూడా నమ్మలేని పరిస్థితులలో నాతో పాటు ఒక డ్రైవర్గా రాష్ట్రం అంతా తిరిగి కమిటీలు వేయడానికి కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా బండికి, అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత నా వెహికల్కు డ్రైవర్గా పనిచేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి నిశాని రామచంద్రం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను రాష్ట్ర అధ్యక్షుడు నియమించబడడానికి నాకు సహకరించినటువంటి మిత్రులు, నాతో పాటు ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్లు దేవుళ్ళ గంగాధర్ గారికి, సదరుల మల్లేశం సార్ గారికి, అదేవిధంగా మాతి రమేష్ గారికి, అందరికంటే ముఖ్యంగా డాక్టర్ జాడి రాజు గారికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, మీరు ఈ ఉద్యమాన్ని గతిని, దీని వేగాన్ని మార్చాలి, దీని ఫేజ్ని మార్చాలి అని ఆలోచించి అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఈయన మంద ప్రభాకర్ అయితే బాగుంటుంది అనుకొని నన్ను ముందు పెట్టి మీరు అక్కడికి తీసుకెళ్ళగలిగారు, ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ ఉద్యమం సమస్తాన్ని మన మధ్యలో ఉండి కూడా ఏ రకమైన పదవులు ఆశించకుండా, ఏ రకమైనటువంటి ప్రతిష్ట ఆశించకుండా, బొమ్మలు అంటే ఫ్లెక్సీలలో వాళ్ళ బొమ్మలు వేసుకోకుండా, ఏ రకమైన పదవులు తీసుకోకుండా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులకు, బాంసేఫ్ మిత్రులకు, పేరెంట్ కమిటీ, రాష్ట్రంలో పనిచేస్తున్న నలుమూలలో పనిచేస్తున్నటువంటి బాంసేఫ్ నాయకులందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను ఈరోజు మీరందరూ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులే కాబట్టి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. సిద్ధాంతాలు మీ అందరికీ తెలుసు, ఇక్కడ సిద్ధాంతం గురించి కూడా మాట్లాడేది ఏమీ లేదని నేను భావిస్తున్నా. ఇక మనం ఇక్కడ నుండి వెంటనే లేచి మన పల్లెకెళ్ళి, పల్లెలో ఉన్న ప్రతి గడపకెళ్ళి, గడప గడపలో మనకు నాయకుడు వచ్చిండు, మనం రాజ్యం తెచ్చుకుందాం పదండి, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దొరలను నమ్మి 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 మన బతుకులను బానిసత్వంలోకి నెట్టుకున్నాం, ఇక వద్దు అని చెప్పి మనం పనిచేయాల్సినది. కాబట్టి నేను ఎక్కువ మీకు ఏ సిద్ధాంతం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలిసి తొలి దశ ఉద్యమం 1969లో నడిచింది. అప్పుడు కూడా అనేక మంది, వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చేసింది 69లో. కానీ అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాలేదు. మళ్ళీ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమాన్ని నడిపిన నాయకులు తొలిదశ ఉద్యమంలో జరిగినటువంటి పొరపాట్లను సరిచేసుకొని ఏ రకంగా ముందుకెళ్తే మనకు రాష్ట్రం వస్తుంది అని భావించి తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని చాలా సమర్థవంతంగా మన ప్రజల నాయకత్వంలో, అన్ని సంఘాల నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు, అదేవిధంగా విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ కొట్లాడి తెలంగాణను తెచ్చుకోగలిగింది. మనమందరం కొట్లాడి మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణను తెచ్చుకున్నాం. అయితే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ కూడా అలాంటి ఒక దశలో ఉన్నదని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. 1989లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది, 89లో వచ్చింది. ఈ 89లో కాన్శీరామ్ గారి నాయకత్వంలో తొలి దశ బహుజన ఉద్యమం ఇక్కడ బ్రహ్మాండంగా నడిచింది. ఆ తర్వాత కారణాలు ఏమైనప్పటికీ చిన్న చిన్నగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన ఉద్యమం ఆ స్థాయికి మళ్ళీ ఎన్నడూ చేరలేదు. మీ అందరికీ తెలుసు, శక్తి ప్రదర్శన జరిగింది,
వారి ఎదుర ఎంత పెద్ద శక్తి ప్రదర్శన జరిగిందంటే అప్పుడున్న పాలక పక్షం తెలుగుదేశం పార్టీ మాన్యవర్ కాంక్షిరామ్ గారిని బతిలాడి ఇగో మీకు ఇన్ని సీట్లు ఇస్తాం మీరు రండి మాతో పొత్తులు పెట్టుకోండి అని బతిలేడంత స్థితికి ఆ రోజు బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. అది తొలి దశ బహుజన ఉద్యమంగా మనం భావించినట్లయితే ఇవాళ పెదలు డాక్టర్ ఆర్ఎస్ పోయే ప్రవీణ్ కుమార్ గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత తను ఈ ఉద్యమాన్ని నాయకత్వం వహించడంతో దొరలకు అర్థమైంది, పాలకులకు అర్థమైపోయింది. ఇప్పుడు అంటే దశాబ్దాలుగా రాజకీయాలు చేసినటువంటి వాళ్లకు రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా రాజకీయాలు నడిపిస్తే ఫలితాలు వస్తాయనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రవీణ్ సార్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి రాజకీయాలను చూసి అరే ఇది మలిదశ బహుజన ఉద్యమం కాదయ్యా, మా కళ్ళ ముందు మీరు పాలకులు అవుతారా అని భయపడిపోతున్నారు, బిడ్డలెత్తిపోతున్నారు. ఇక మనం చేయాల్సిందల్లా ఒకటే, మలిదశ ఉద్యమానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు, కళాకారులు సిద్ధంగా ఉన్నారు, మేధావులు సిద్ధంగా ఉన్నారు, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. మనకి ఇప్పటిదాకా లేని ఎవరంటే నాయకులు లేరు, నాయకత్వం లేరు. ఈ రోజు మనకు నాయకులు వచ్చారు, తన ఉన్నత నాయకులు వచ్చారు. ఇక మనం ఏం చేయాల్సినదిగా, ఇక ఆగేదే లేదు, ఇక్కడ నుండి లేచి ప్రగతి భవన్ చేరే వరకు ఎవరి మును వాళ్ళు పట్టుకొని వెంటనే మన పని మొదలు పెట్టాలని చెప్పి ఎవరి కొరకు ఎవరు ఎదురు చూసేది లేదు, ఎవరిని ఎవరు తక్కువ చేసి మాట్లాడేది లేదు, ఎవరికి ఎవరు పోటీ పడదు, మనకు మనమే పోటీ పడాలి పనిలో. ప్రగతి భవన్ చేరేదాకా మనం ప్రవీణ్ కుమార్ సార్ను ఏదైతే మనం సీఎం సీఎం అంటున్నామో అది నెరవేర్చుకునేదాకా మనం నిద్రపోవద్దు, మనం నిద్ర నటించద్దు. చేతనైనంత పని ఎవరికి వీలైనంత వాళ్ళు చేసి మీరందరూ మనమందరం ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపనలో మేము కూడా ఉన్నామని చరిత్రమైందని చెప్పి మనం అనుకొని పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. అదే విధంగా ఈ వేదిక మీద కూర్చున్నటువంటి నాతో పాటు ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీలో పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులు, ఆఫీస్ బేరర్లు, స్టేట్ ఉపాధ్యక్షుల నుంచి మొదలు పెడితే రాష్ట్ర జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర సెక్రటరీలు, అదేవిధంగా ఈసీ మెంబర్లు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చేరోల ఎల్లన్న గారు రాష్ట్ర ట్రెజరర్, అందరికీ పెద్ద ఆయన మీ అందరికీ బాగా పరిచయం, అన్నకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్ని ఫోన్లు చేసిండ్రో, ఎన్ని రకాల మనకు వెయ్యి రూపాయల వరకు ఎన్ని వేల సార్లు ఫోన్ చేయాల్సి వస్తుందో ఆయన వయస్సుకు అది ఎంత కష్టమైన పని మనం గమనించాలి. అలాంటి వ్యక్తులు అదేవిధంగా మహిళలను నడిపించడానికి ముందుకొచ్చినటువంటి నాయకత్వం వహించి పనిచేస్తున్నటువంటి మహిళా నాయకురాలు చీల మణితారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మైనారిటీ నాయకులు షఫీ గారికి, మన అబ్రార్ హుసేన్ గారికి, వీరు ముస్లిం మైనారిటీలకు ఆర్గనైజ్ చేయడానికి ఉద్దేశించబడినటువంటి నాయకులు, అదేవిధంగా మనకు బహుజన ఉద్యమం నుండి ఒకే ఒక వ్యక్తి డిప్యూటీ మేయర్ స్థాయిలో ఈరోజు పదవిని అలంకరించి అధికారంలో ఉన్నటువంటి ఇబ్రాహిం శేఖర్ గారికి, అన్ని రకాల నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అసెంబ్లీ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత చక్కటి ఒక హాలును నేను నిజంగానైతే ఈ హాల్ దొరికిందని తెలిసినప్పుడు నేను చాలా చాలా ఆనందపడ్డా. ఇది నిజంగానే చరిత్ర సృష్టించడానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒక పెద్ద చరిత్ర ఉన్నది, ఎగ్జిబిషన్ గ్రౌండ్కు ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అలాంటి గ్రౌండ్ మనకు వచ్చేటట్టు చేసినటువంటి దీనికి అందరికీ కారకుడైనటువంటి దయానందరావు గారు, నా మిత్రులు, నాతో పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి దయానందరావు గారికి, అతనికి సహకరించినటువంటి విజయార్య గారికి, అదేవిధంగా ఈశ్వర్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా. ఎందుకంటే నేను ఈరోజు డైరెక్టర్ ఢిల్లీ నుండి మేము వచ్చాం కాబట్టి నేను వివరాలు ఏం తెలుసుకోలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంత చక్కటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మా తెలంగాణ నలుమూలల్లో నుండి వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ బూత్ స్థాయి నాయకుల నుండి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.
అన్నారు. చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, సారీ కరీంనగర్ జిల్లా నుండి మహిళా కన్వీనర్ అక్కనపల్లి శిరీష మరియు మొగలయ్య నోట్ల దండ తీసుకొచ్చారు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సన్మానించడానికి. కాబట్టి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే నల్గొండ జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్, మీరు కూడా రెడీగా ఉండాలి. మహిళా కన్వీనర్ శిరీష గారు, అలాగే మొగలయ్య గారు, బొడ్డు కిరణ్ గారు నల్గొండ జిల్లా అధ్యక్షుడు, బొట్టు కిరణ్ గారు లాస్ట్ లో, బొబ్బైలు గజదండ అన్ని కూడా లాస్ట్ లో గజమాల గారి దయచేసి కూర్చోవాలి. థ్యాంక్ యూ. ఉషా గారు మంచి తీసుకుంటారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ దాసరి ఉషా గారు, పెద్దపల్లికి సంబంధించినటువంటి మహిళా యువ నాయకురాలు, అలాగే వారికి పెద్దపల్లికి సంబంధించిన నాయకులందరూ కూడా పోస్టర్ రిలీజ్ కి సంబంధించిన వాళ్ళు రండి మేడం. పెద్దపల్లి డిస్టిక్ ఇన్ఛార్జ్ నరేష్ గారు, వరికిల మల్లేష్ గారు, పెద్దపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ శేఖర్ గారు, నియోజకవర్గ ప్రెసిడెంట్ సాజిద్ గారు రండి పోస్టర్ పట్టుకోండి. సవిత అండ్ స్వప్న డిస్టిక్ ఉమెన్ కన్వీనర్, ప్లీజ్ త్వరగా రండి, త్వరగా రండి. పోస్టర్స్ పట్టుకొని సార్ పక్కన నిల్చోండి, పోస్టర్స్ పట్టుకొని. ఎవరు ఉషా నిల్చమ్మా, ప్రవీణ్ సార్ కొంచెం డౌన్ చేయండి, కొంచెం డౌన్ చేయండి. మీకు ఇష్టమైన ఎక్కకుండా ఏం కాదుగా చూడండి. ఒక పాట తర్వాత ఇప్పుడు బహుజన కళాకారుడు రచయిత్రి రచించే మహోన్నతమ శక్తి కలటువంటి మచ్చ దేవేంద్రన్న గారు మీ పాటతో ఈ యొక్క జన సందోహాన్ని ఉరుగించాలని మనవి చేస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మచ్చ దేవేంద్రన్న గారు దయచేసి వేదికలు అందరూ కూడా
త్వరగా టీవీ దిగాలి. మచ్చ దేవరన్న, మచ్చ దేవేంద్రన్న గారు, మచ్చ దేవేంద్ర గారు, ప్లీజ్ ప్లీజ్ అన్నగారు ప్లీజ్ మీరు నేటి అభినందన సభకు వచ్చిన ఎస్సీ Thank you.
పోరాటం చేద్దామని తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున జై బీబులు తెలుపుతూ థాంక్యూ. గట్టిగా చెప్పండి కొట్టండి. పాట మన అమ్మ కూడా వచ్చాడు. గట్టిగా చెప్పండి. అభినందించాలి. మీరు సాధుకోవాలి. వేరే దానికి వాడటం కూడా అవసరం. మధ్య సంపుకోవాలి. గట్టిగా చెప్పాలనుకుంటాడు.